डियर फ्रेंड्स प्रत्येक जीके भाई बीके वार आध्र्यो जरगबो क्लास भारत देशा की आ पेर एला वेवरेवर भारत देशा संबंधी पेर रावटा प्रयत्न चशार दाने गुरी मन लेसन चुप जो अदेमा भारत देशा संबंधी चरत्र संबंध आधार अदेमा भारत देशा संबंधी चरत्र ये भौगोलिक अंशाल प्रभावित अने दाद मन को टीचिंग अने स्टूडेंट्स प्रधानंगा मैं इक रास्ता भारत देश अने पेर राशा वास्तवा पेरने एला वेरने एला वे वास्तवा मन మన దేశాన్ని ఏమను పిలుస్తాం భారత దేశాన్ని పిలుస్తాం తర్వాత ఇంకో పదం ఏమ ఉపయోగిస్తాము ఇండియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది భారత దేశంగా గాను ఇండియా గాను ఈ పేరు అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది అయితే ముందుగా భారత దేశం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే వాస్తవానికి చారిత్రక అంశాలను పరిశీలించినట్లయితే చరిత్రను మూడు భాగాలుగా చేస్తారు చరిత్రకారులు ఒకటి ప్రాచీన యుగం మధ్య యుగం నవీన యుగం ప్రాచీన యుగం ఉంటుంది మధ్య యుగం ఉంటుంది నవీన యుగం ఉంటుంది చరిత్రను చదివేటటువంటి సందర్భాలలో మానవుడు చైతన్యశీలైనటువంటి వ్యక్తి కాబట్టి అతడు చుట్టే చరిత్ర తిరుగుతుంది కాబట్టి మరి అతని యొక్క చారిత్రక అంశాల గురించి చర్చించేటప్పుడు చరిత్రలో మూడు అంశాలుగా మళ్ళ చెప్పడం జరుగుతుంది అది తర్వాత లెసన్లో మీకు వివరించడం జరుగుతుంది అందులో భాగమే చారిత్రక పూర్వయుగం గాను చారిత్రక సందీయుగం గాను చారిత్రక యుగం గాను మనం చదవడం జరుగుతుంది అంటే ప్రాచీన కాలం నుండి కూడా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు ఉన్నాయి అందుకోసం మనం మొదటి భాగంగా యాన్షెంట్ ఇండియా హిస్టరీ అని చెప్పేసి మనం చదువుకోవడం జరుగుతుంది అందులో భాగమే ముందుగా ఈ దేశానికి ఎలా వచ్చింది ఈ పేరు అని అంటే మీరు వేద నాగరికత అనేటటువంటి లెసన్ దగ్గర ఆర్యుల గురించి చదివేటప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది ఆర్యులే అనేటటువంటి మాట చరిత్రలో రాయబడుతుంది తర్వాత 1921 లో సింధు నాగరికత అనేది బయటకు వచ్చిన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మానవులు ఆర్యులు కాదు సింధు ప్రజలంతా తేటతెల్లమైపోయింది వాస్తవానికి ఆర్యుల కాలంలో ఉన్నటువంటి తెగలు ఎవరైతున్నారో ఆ తెగలలో ఉన్నటువంటి ఈ బృందాలు ఒకలపై ఒకలు ఆధిపత్యం కోసం అనేకమైనటువంటి యుద్ధాలు చేయటం జరుగుతుంది బలంగా ఉన్నటువంటి తెగ బలహీనంగా ఉన్నటువంటి తెగలను ఓడించి బలమైన తెగగా అవతరించడం జరుగుతుంది అందులో ప్రధానంగా భరత తెగ అనేటటువంటిది మనకు కనపడుతుంది స్టూడెంట్స్ భరత తెగ భరత తెగ అందులో యదు తెగని పురు తెగని తుర్వస లాంటి తెగల గురించి అవుతాం ఇది తర్వాత లెసన్లో మనం చదవడం జరుగుతుంది ఈ భరత తెగ మిగతా తెగలల కన్నింటికి కూడా బలమైనటువంటి తెగగా అవతరిస్తుంది ఇక్కడ ఎందు రాయవలసి వచ్చింది అంటే ఈ భరత తెగలోనే భరతుడనేటటువంటి భరతుడనేటటువంటి రాజు పరిపాలించాడు కాబట్టి ఆర్యులలో ఆయన గొప్ప రాజు కాబట్టి ఈ భరతుడనేటటువంటి పేరు మీద గానే భారతదేశం అనేటటువంటి పేరు వస్తుంది చరిత్రలో రాయబడ్డది వాస్తవానికి శకుంతల దుష్యంతుడి యొక్క ఆయొక్క భార్యాభర్తలకు జన్మించినటువంటి వ్యక్తి భరతుడనేటటువంటి వాడు ఈ సందర్భం ఎక్కడ ఇవ్వబడుతుంది మహాభారతానికి సంబంధించినటువంటిది మహాభారతం స్టూడెంట్స్ మహాభారతం అంటే ఎవరు రాశారు మహాభారతాన్ని వేదవ్యాసుడు రాశాడు మహాభారతాన్ని వేదవ్యాసుడు రాశాడు ఇది ఏ భాషలో రాయబడిందండి సంస్కృత భాషలో రాయబడింది సంస్కృత భాషలో రాయబడింది వేదవ్యాసుడు చే రాయబడినటువంటి మహాభారతం ఎన్నో సందర్భాల్లో ఎన్నో పోటీ పరీక్షలలో మహాభారతం మీద ప్రశ్న వచ్చింది ఏమంటాడు మహాభారతానికి మరొక పేరు
వాస్తవానికి మనం వినే ఉంటాం గానీ గుర్తుండదు. వాస్తవానికి మహాభారతానికి మరొక పేరే జయ సంహిత. జయ సంహిత అనేటటువంటి పేరు మహాభారతానికి మరొక పేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చాలా సందర్భాల్లో ఎస్ఐలలో కానీ గ్రూప్ 2 లెవెల్లో అడిగినటువంటి బిట్ ఇది. మహాభారత అని మరొక పేరు జయ సంహిత. దాన్ని రాసినటువంటి మహనీయుడే వేదవ్యాసుడు అనేటటువంటి పేరు గుర్తుంచుకోవాలి మనం. సంస్కృత భాషలో వ్రాయబడ్డటువంటిది. అలాంటి మహాభారతం తెలుసు మీకు, ఆర్యులు ఆర్యుల మధ్యనే యుద్ధం వస్తుంది. ఆర్యులు ఆర్యుల మధ్యనే యుద్ధం, అదే కౌరవ పాండవులకు సంబంధించినటువంటి యుద్ధం. మరి ఆ కౌరవ పాండవ యుద్ధం ఎక్కడ జరిగింది? ఇక్కడ కురుక్షేత్రం అనే పదం మనం చదువుతాం. కురుక్షేత్రం అనే కురుక్షేత్రం అనేటటువంటి ప్రాంతంలో కౌరవులకు పాండవులకు మహాభారత యుద్ధం జరిగిందని చెప్పేసి మనం చదువుతాం స్టూడెంట్స్. ప్రస్తుతానికి చాలా సందర్భాలు అడిగాడు, ఈ కురుక్షేత్రం అనేటటువంటి ప్రదేశం ఎక్కడ ఉన్నది? హర్యానా అనేటటువంటి స్టేట్లో ఏదైతే ఉందో హర్యానా స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతమే కురుక్షేత్రం అనేటటువంటి ప్రాంతం. ఆ కురుక్షేత్రం అనేటటువంటి ప్రాంతంలో మరి ఆర్యులకు ఆర్యుల మధ్యనే జరుగుతుంది. అంటే కౌరవులకు పాండవులకు మధ్యనే యుద్ధం అనేది జరుగుతుంది మహాభారత ప్రస్తావన వచ్చినప్పుడు. ఆ మహాభారత ప్రస్తావనలోనే ఈ దుష్యంతుడు శకుంతలకు జన్మించినటువంటి పిల్లవాడు రాజు ఎవరైతున్నారో భరతుడు అనేటటువంటి వాడు పరిపాలిస్తాడు కాబట్టి అతడి పేరు మీదనే భారతదేశం అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పేసి చరిత్రలు రాయటం జరుగుతుంది. వాస్తవానికి కూడా ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మనము భారతదేశం అనేటటువంటి పదాన్ని కానీ అటు తర్వాత ఉపయోగించేటటువంటి ఇండియా అనేటటువంటి పదం కానీ ఎప్పుడు ఉపయోగించామండి అంటే, చూడండి మనం 1950వ సంవత్సరం తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి సందర్భంలో ఆ రాసే క్రమంలో ఇండియా అనేటటువంటి పదాన్ని కానీ భారత్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి గతంలో ఉపయోగించలేదా సార్ అనేటటువంటి మీకు ఆలోచన రావచ్చు. వాస్తవానికి మీరు చూడండి, ప్రాచీన కాలం నుండి మొదలుకుంటే దాదాపుగా బ్రిటిష్ వారు భారతదేశంలో అధికారాన్ని కైవసం చేసుకునేంత వరకు కూడా ఎవరికి తగ్గ వారి రాజ్యాలను పరిపాలన చేసుకుంటూ వాళ్ళ రాజ్య పేరునే ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు మౌర్య సామ్రాజ్యం అంటే మౌర్య చంద్రగుప్తుల నాయకత్వంలో ఏర్పడ్డటువంటి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. శాతవాహన సామ్రాజ్యం, అర్షుని సామ్రాజ్యం, రాయపుత్రుల రాజ్యాలు, ఇలా ఎవరికి వారే ఆక్రమించుకున్నటువంటి వారి రాజ్య పరిధిలోనే ఉంటూ పరిపాలించుకున్నారు. ఇది నా రాజ్యం, ఇది నా భూభాగం, ఇది నా దేశం అనేటటువంటి ఆలోచన వారిలో ఉన్నది. అటు తర్వాత ముస్లింలు వచ్చారు. ముస్లింల యొక్క పాలన అనేది ప్రారంభమవుతుంది. మరి వాళ్ళ యొక్క పాలన ఏమన్నాం మనం? ఢిల్లీ సుల్తానేటివిగా అన్నాం, ఢిల్లీ సుల్తాన్ల పాలన అని చెప్పేసి అన్నాం. వారి తర్వాత ఏమన్నాం? మొఘల్ సామ్రాజ్య పాలన అని చెప్పేసి అన్నాం, మొఘలుల యొక్క పరిపాలన అన్నాం. అటు తర్వాత ఈలోపు భారతదేశానికి ఐరోపా వారు రాక ఐరోపియన్స్ వచ్చారు, అనేకమైన యుద్ధాలు జరుగుతాయి. మరి బ్రిటిష్ వారు ఆధిపత్యాన్ని చలాయిస్తూ భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. ఇక్కడ ఒక విషయం, బ్రిటిష్ ఇండియా రాజ్యాలని బ్రిటిష్ వారికి లోబడి ఉంటూ పరిపాలించుకున్న ఇండియన్స్ స్వదేశీ సంస్థానాలు. చివరికి ఇండిపెండెంట్ వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ ఇండియా రాజ్యాలు స్వదేశీ సంస్థానాలని చెప్పి చదువుకున్నాం తప్ప ఎక్కడా కూడా అఖండ భారతావని భారతదేశం ఇండియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించలేదు స్టూడెంట్స్. కాబట్టి భరతుడు పరిపాలించినటువంటి భూభాగం కాబట్టి అతడి పేరు మీదుగా మనం భారతదేశం అనేటటువంటి పేరుగా వ్రాయటం జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, ఇండియా అనేటటువంటి పదం కూడా ఉపయోగిస్తాం. ఇండియా వాస్తవానికి మీరు పురాణాలలో కనుక చూసినట్టయితే, పురాణాలు మీకు తర్వాత చెప్తాను, పురాణాలు అనేవి ఎన్ని, 18 అని, ఏ పురాణం ఏం చెప్పింది,
ముఖ్యమైన విషయాలు ఏమి వివరిస్తుంది అని చెప్పుకుంటే సందర్భం తర్వాత చెప్తాం మనం. ఈ పురాణాలలో జంబుద్వీపంగా పిలువబడింది ఇది. వాస్తవానికి మొట్టమొదటి పేరు జంబుద్వీపంగా పిలువబడ్డటువంటి దేశం ఇది, జంబుద్వీపం. కాలక్రమేణా రాజ్యాల ఆక్రమణ జరిగి ఎవరికి వాడే ఇండిపెండెంట్గా పరిపాలన కొనసాగించుకుంటూ మా దేశం మా భూభాగం మా రాజ్యం అంటూ వాళ్ళను తమ తమ ఆధిపత్యాన్ని చలాయించుకుని వారి వంశ పరంగా వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు ఎవరైతుందో వాళ్ళంతా కూడా పరిపాలన అనేది కొనసాగించడం జరుగుతుంది. జంబుద్వీపం అనే తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న భారతదేశం అని ఇప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ ఇండియా అనేటటువంటి పదం వచ్చింది. ఇండియా, వాస్తవానికి ఇండియా అనే పదం ఎట్లా వచ్చిందండి? ఉదాహరణకు ఏం లేదండి, ఇక్కడ మనకు ప్రతి విద్యార్థికి కొన్ని విషయాలు తెలవాలి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ, ఇది ఈ భాగం మీకు తెలిసిందండి. ఈ ఉత్తరం తూర్పున ఉన్నటువంటి భూభాగాన్ని ఈశాన్య భూభాగం, ఇది తూర్పు దక్షిణం ఉన్నటువంటి భూభాగం ఆగ్నేయం, పశ్చిమాన దక్షిణాన ఉన్నటువంటి భూభాగం నైరుతి, ఇక్కడ ఉత్తరం పశ్చిమాన ఉన్నటువంటి భూభాగం వాయవ్య ప్రాంతం, దాన్ని వాయవ్య భూభాగం అంటారు. ఇది ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఈ దేశం మీద ఇక్కడ అనేకమైన రాజ్యాల వారు పరిపాలన కొనసాగుతున్న క్రమంలోనే ఈ దేశంపై మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి దేశం ఏంటి అని అంటే పారసీకులు. వీరిని మన చరిత్రలో ఏమని అంటామండి? పర్షియన్స్. పర్షియన్స్ ఇప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇరాన్ దేశంగా పిలుస్తున్నాం స్టూడెంట్స్. పారసీకులు, పర్షియన్స్ అని ఎందుకంటే ప్రాచీన నాగరికతలు ఉన్నటువంటి దేశాలలో అదొకటి. మనకు ఏ విధంగా సింధు నాగరికత, గ్రీకు నాగరికత, రోమ్ నాగరికత అని చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే పర్షియన్ నాగరికతను కూడా మనం చదువుకుంటాం. అదేవిధంగా మెసపటోమియా నాగరికతను కూడా చదువుకుంటాం. అలాంటి గొప్ప దేశం ఈ పారసీకులు. ఈ పర్షియన్స్ భారతదేశంపై దండెత్తినటువంటి మొట్టమొదటి రాజ్యమే, మొట్టమొదటి దేశమే పారసీకులు లేదా పర్షియన్స్ అనేటటువంటి వాళ్ళు దేశంపై దండయాత్ర చేశారు. వారు ప్రపంచంలో అనేక ప్రాంతాలను ఆక్రమిస్తారు స్టూడెంట్స్. ఎందుకు? అగ్రగామి కావటం కోసం. అగ్రగామి కావటం కోసం. ఇప్పుడు మనం కరెంట్ అఫేర్స్ చదువుతాం, ప్రపంచ పోలీసు అని ఏ దేశాన్ని పిలుస్తారండి? అమెరికాను. కారణం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, పెద్దన్నగా వ్యవహరింపబడుతున్నటువంటి దేశంగా మనం అమెరికాని ఎట్లా చదువుతామో ఆనాడు పారసీకులు అనేక ప్రాంతాలు ఆక్రమించుకుంటూ భారతదేశంపై కూడా దండెత్తుతారు. భారతదేశంపై కూడా దండెత్తారు. ఎక్కడి వరకు వారి యొక్క దండయాత్ర భారతదేశంలో జరిగింది అని అంటే ఈ వాయవ్య ప్రాంతం చూశారండి. ఈ వాయవ్య ప్రాంతంలో సింధు నది ఇక్కడ ప్రవహిస్తుంది. ప్రస్తుతం సింధు నది మన దేశంలో ఒక 30% ప్రవహిస్తుందండి. 70% నదీ జలాలు పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. వాయవ్య ప్రాంతంలో ఉంటుంది సింధు నది అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి నది, నాగరికతకు మూల కారణమైన నదిగా మనం చదువుతుంటాం. ఇలాంటి సింధు నదికి సమీపాన ఆడిదాకా వచ్చి ఆ నదిని చూసి వాళ్ళు ఏమన్నారంటే హింద్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. హిందు వారి లాంగ్వేజ్లో వారి భాషలో, మన తెలుగులో ఒక మాట అంటే బెంగాలీలో ఒక మాట అర్థం వేరే వస్తుంది. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మనం ఏదైతే మనం ఇప్పుడు సింధు అనేది అంటున్నామో వాళ్ళు హింద్ అన్నారు. పారసీకులు వచ్చిన తర్వాత వచ్చినటువంటి రెండో దేశం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అని అంటే ఈ దేశంపై అంటే భారతదేశంపై మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి దేశం ఏంది అని అంటే మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసినటువంటి దేశం పారసీకులు అని చెప్పేసి మనం చదువుతాం. ఆ తర్వాత రెండో దేశం ఏదని చదివినప్పుడు గ్రీకులు అనేటటువంటి దేశం, గ్రీకులు. తర్వాత అరబ్బులు వస్తారు. తర్వాత ఇస్లాం మతం అనేది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత భారతదేశానికి ఐరోపా వారి రాకలో మొట్టమొదటిసారిగా వచ్చి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, లాస్ట్ బ్రిటిష్ వారు. అదొక చరిత్ర, అది మొత్తం కూడా మోడర్న్ హిస్టరీలో మనం చదువుకుంటాం స్టూడెంట్స్.
ఇక్కడేంటి ఇక్కడ గ్రీకులు కూడా భారతదేశంపై దండయాత్ర చేస్తారు మీకు తెలియని విషయం కాదు ప్రపంచాన్ని జయించాలన్నటువంటి ఆలోచన తోటి ప్రపంచ విజేతను కావాలనేటువంటి ఆలోచన తోటి ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలపై దండయాత్ర చేసుకుంటూ భారతదేశంపై కూడా దండెత్తినటువంటి వ్యక్తి గ్రీకు వీరుడిగా పిలువబడ్డ వ్యక్తి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తడం జరుగుతుంది ఆ అలెగ్జాండర్ దండయాత్ర ఈ సింధు నది పరివాహక ప్రాంతం నుండి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రీకులు అంటే అలెగ్జాండర్ వెంట వచ్చినటువంటి రచయితలు గాని మన మీద కవులు అంటున్నామే ఆ కవులు గాని వాళ్ళంతా కూడా ఆ నదిని చూసి వారి యొక్క రచనల్లో వారి యొక్క మాటలలో వాళ్ళు హిండ్గా పిలిచారు దాన్ని ఏ నదిని చూసండి ఏ నదిని చూసి సింధు నదిని చూసి హిండ్గా పిలిచారు అంటే రెండు పదాలు వచ్చాయి స్టూడెంట్స్ ఒకటి ఏమొచ్చింది ఇక్కడ హిందూ ఇంకో పదం ఏమొచ్చింది హిండు హిందూ హిండు తర్వాత అరబ్బులు వస్తారు ముస్లింల యొక్క పాలన అనేది ప్రారంభమవుతుంది వారి యొక్క రచనల్లో ఈ దేశాన్ని హిందుస్థానీగా పిలిచారు హిందుస్థానీ మనం అప్పుడప్పుడు మన టీవీలో చూస్తుంటాం పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాళ్ళు ఉగ్రవాదులు హిందుస్థానీపై మేము దాడులు చేశామని చెప్పేసి ప్రకటిస్తారు మన పిల్లలు కంగారు అవుతాడు హిందుస్థాన్ అనే దేశం ఎక్కడుందా అని హిందుస్థానీ అంటేనే ఇండియా హిందుస్థానీ అంటేనే ఇండియా అది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు అది వాడుకలు ఎలా వచ్చిందండి హిందుస్థానీగా వచ్చింది అటు తర్వాత గ్రీక్ లాంగ్వేజ్లో గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం ఇండ్ తర్వాత బ్రిటిష్ వారి అధికారం రావటం ఇంగ్లీష్ భాషను ఎక్కువగా ఉపయోగించటం అది ఎలా మారిందండి ఇండియాగా మారింది రాజ్యాంగంలో కూడా ఇండియా అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే మన దేశానికి సంబంధించినటువంటి మూలాలు భారతదేశం ఎలా వచ్చింది ఆ పేరు అనేది ఇండియా అనేటటువంటి పేరు ఎలా వచ్చింది హిందుస్థాన్ అనేటటువంటి పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఈ రూపాంతరాలు చెందుకుంటూ ఈ స్థాయికి రావటం అనేది జరిగింది ఇది మనకు భారతదేశానికి వచ్చినటువంటి పేరు ఎవరు ఉపయోగించారు ఎలా ఉపయోగించారు దాని మీద ఈ లెసన్లో మనం వివరించడం జరిగింది